పబ్జి గేమ్ ని ఎంతో ఇష్టపడే వారికి అది బ్యాన్ అయిన తర్వాత ఫ్రీ ఫైర్ అయితే గనక ఆడటం అలవాటైంది. అలాగే భారత్ లో పబ్జి తర్వాత అత్యంత ఆదరణ పొందిన రాయల్ బ్యాటిల్ గేమ్ చూసినట్లయితే గనక ఫ్రీ ఫైర్. తాజాగా ఈ గేమ్ ని అయితే గనక గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే గనక తొలగించారు. అలాగే యాపిల్ స్టోర్ నుంచి కూడా ఈ గేమ్ ని అయితే తొలగించారు. దీంతో ఈ గేమ్ గురించి అయితే ఆన్లైన్ లో చర్చ మొదలైంది. శనివారం నుంచి ఈ గేమ్ డౌన్లోడింగ్ కి అందుబాటులో లేకపోవడంతో సామాజిక మాధ్యమాల వేదికగా గేమర్స్ అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ గేమ్ను డౌన్లోడ్ చేసుకున్న యూజర్స్ మాత్రమే తమ డివైజ్లో గేమ్ను ఆడుకోగలుగుతున్నామని చెప్తున్నారు. మరోవైపు ఈ గేమ్ను భారత్లో నిషేధించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో చర్చ అయితే జరుగుతుంది. ఫ్రీ ఫైర్ గేమ్ను ప్లేస్టోర్ అలాగే యాప్ స్టోర్ నుంచి తొలగించడంపై గరీనా సంస్థ త్వరలోనే ప్రకటన చేయనున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. తమ గేమ్ డిజైన్ను గరీనా ఫ్రీ ఫైర్ కాపీ కొడుతోందని దానిపై చర్యలు తీసుకోవాలని పబ్జి గేమ్ను రూపొందించిన క్రాప్టన్ సంస్థ అయితే ఫిర్యాదు చేసినట్లుగా టెక్ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. అంటే పబ్జి గేమ్ ఎవరు డిజైన్ చేశారో వారైతే గనక ఈ గరీనా కంపెనీపై అయితే కేసు వేయడం జరిగింది. అంటే ఆ సంస్థపై ఫిర్యాదు చేయడం జరిగింది మా యొక్క గేమ్ని వీళ్ళు కాపీ కొడుతున్నారని. పబ్జి మొబైల్ గేమ్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఈ డిజైన్తో పాటుగా గేమ్లోని ఎయిర్ డ్రాప్ ఆయుధాలు అలాగే యుద్ధం జరిగే ప్రదేశం కలరు స్కీమ్స్ వంటి ఫీచర్స్ అన్నింటిని కూడా గరీనా సంస్థ కాపీ చేసినట్లుగా క్రాప్టన్ సంస్థ తన ఫిర్యాదులో పేర్కొందని అంటున్నారు. అలాగే కాపీ చేసిన గేమ్ను ప్లేస్టోర్ను యాప్ స్టోర్లో ఉంచినందుకు గూగుల్ యాపిల్ కంపెనీలతో పాటు గేమ్ వీడియోను స్ట్రీమింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చిందనే కారణంతో యూట్యూబ్పై కూడా దావా వేసినట్లుగా టెక్ వర్గాలు అయితే చర్చించుకుంటున్నాయి. ఈ కారణం చేతనే గరీనా ఫ్రీ ఫైర్ను భారత్లో నిషేధించినట్లు టెక్ వర్గాలు అయితే భావిస్తున్నాయి. అయితే దీనిపై సదరు సంస్థలు అధికారికంగా అయితే స్పందించలేదు. ఇక చూస్తే 2021లో 24 మిలియన్ల మంది అయితే కనుక ఈ గేమ్ని డౌన్లోడ్ చేశారు. ప్రస్తుతం గరీనా ఇంటర్నేషనల్ సంస్థ రూపొందించిన ఫ్రీ ఫైర్ మ్యాక్స్ గేమ్ మాత్రమే యూజర్లకు అయితే అందుబాటులో ఉంది. ఇక ప్రస్తుతం మీ మొబైల్లో ఉన్న ఫ్రీ ఫైర్ గేమ్ని ఒకసారి తొలగించారంటే మళ్ళీ ఇక యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోలేరు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు దాన్ని కంటిన్యూ ఆడుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.